నాకు ఒక క్వశ్చన్ ఉంది ఏ సబ్జెక్ట్ అమ్మా MBBS సర్ ఓకే చెప్పమ్మా యా సర్ యూరప్ బోస్నియా కంట్రీలో చదువుతున్నాను సర్ ఇదివరకు మన జగన్ సర్ ఒక ప్రామిస్ చేశారు అబౌట్ లిక్విడ్ బ్యాన్ గురించి సో తను చెప్పారు కానీ తను పాటించలేదు తను ఏం చేయలేదు సో నెక్స్ట్ మీరు 2024 లో మీరు సీఎం అవుతే దీని గురించి మీరు దీనిపైన మీ స్పందన ఏంటి ఏదమ్మా దిశ యాప్ అను మాట్లాడేది లిక్విడ్ బ్యాన్ సర్ లిక్విడ్ బ్యాన్ లిక్కర్ బ్యాన్ ఓకే అమ్మా ఇప్పుడు ఓకే నీ పేరు ఏంటమ్మా సుహాసిని సర్ సుహాసిని కూర్చో అమ్మా కూర్చో సుహాసిని ఇప్పుడు సుహాసిని ఒక క్వశ్చన్ అడిగింది నేను ఎప్పుడు కూడా అసాధ్యమైన పనులు చేసి చెప్పి ఓట్లు సంపాదించుకొని మోసం చేయడం నాకు తెలియదు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో కూడా రెండు రకాలు ఒకటి అబద్ధాలు చెప్పడం అసత్యాలు చెప్పడం అధికారం వచ్చిన తర్వాత బుకాయించడం ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట చూస్తే జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్ రాకమునుపు నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా చేస్తానని చెప్పాడు ఆ తర్వాత దశలవారీగా చేయడం కోసరం రేట్లు పెంచుతా వస్తే తాగేవాళ్ళ సంఖ్య తగ్గుతా వస్తుంది కాబట్టి రేట్లు పెంచుతా వస్తానని చెప్పాడు మూడోది ఇవన్నీ కూడా మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి చేసే విధానం అక్కడి నుంచి ఏం చేసాడో అతనికి కావాల్సిన స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటి డబ్బులు సంపాదించాలి మొత్తం డిస్టిలరీస్ కానీ బ్రాండ్లు కానీ అమ్మకాలు కానీ మోనోపోలీ చేసుకున్నాడు ఇప్పుడు ఈతమైన డబ్బులు సంపాదించాడు అది కూడా కల్తీ మద్యం వచ్చేసింది నాసిరకం వచ్చేసింది ఆరోగ్యం పోయింది లెక్క పెట్టుకోలేదు ఇటీవల ఏం చేశాడు దీన్ని నేను రేపు మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటు అడుగుతాను లేకుండా మీ దగ్గర రానని చెప్పేశాడు చెప్పాడు కూడా ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు మద్యపాన నిషేధాన్ని తాకట్టు పెట్టి ఎన్నేండ్లు 25 ఏళ్ళు తాకట్టు పెట్టాడు నువ్వు అర్థం చేసుకున్నావా సుహాసిని నువ్వు అర్థం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో మహిళలు అర్థం అది మోసం దగ కానీ మనమందరం ఎవరుకుంటాం ఆయన చెప్పాడు మీరు మర్చిపోతారు మీ మెమరీ కూడా తక్కువ ఉంటుంది ఎన్నో పనులు అదొక పని అని కానీ ఆ రోజు ఈరోజు నేను చెప్పింది మద్యపానాన్ని పూర్తిగా నిషేధించలేము కానీ నియంత్రణ చేస్తామనేది నా విధానం తప్పకుండా రేపు గవర్నమెంట్ వస్తానే మద్యపానాన్ని నియంత్రణ చేసి కంట్రోల్ చేసి లిమిటెడ్ షాపులు పెట్టి అదే మారిగా నాణ్యమైన మద్యపానం కూడా సరఫరా చేస్తే ఆరోగ్యం కూడా కంట్రోల్లో ఉంటుంది ఇలాంటి వాటికి నేను శ్రీకారం చుడతా కానీ చేయలేని పని నేను ఎప్పుడు చెప్పను అది మంచిది కూడా కాదు అది మోసం చేయడం తప్ప నేను ఆ పని చేయను విశ్వసనీయత అనేది మనం చేసే పనుల వల్ల వస్తుంది 45 ఏళ్ళుగా నేను ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పింది చేశా చేసిన దానికి ఫలితాలు వచ్చాయి నువ్వు చెప్పింది మళ్ళీ నేను వారగా మాట్లాడతాను మరి ఏదో నాకు వినపడలేదు వినపడలేదు నువ్వు చెప్పింది అర్థం కాలేదు నేను మాట్లాడతా మళ్ళా మా తర్వాత మాట్లాడతా అంటే వినపడదు కదా ఓకే మరి మాట్లాడదాం ఇంకా ఓకే అందరి ఎవరమ్మా లాస్ట్ లాస్ట్ నమస్తే సార్ నా नौकरी करते थे कोर्ट में डाले थे वो दिए थी बोलको बोले तुम्हें हो गया जब भी से निकाल ले करती हैं तो भी नहीं करती बोल को बोलती हैं सीएम से बोलो तुम्हें करती हैं बोल को बोलती हैं सर 20 साल से करती हैं नौकरी अभी तक नौकरी आई नहीं ट्रेजरी ऑफिस में
ओके अम्मा ఇప్పుడు నేను ఏమన్నానంటే లెటర్ కూడా ఉంది ఓకే అమ్మా లెటర్ కూడా రాసిసా ఏదమ్మా లెటర్ కూడా ఉంది సార్ ఓకే అమ్మా అది నాకు ఏమ నేను మాట్లాడతాను తెలుగుదేశం పార్టీ రెండు సార్లు డిఎస్ఎల్ పెట్టాం అమ్మా 2 టైమ్స్ డిఎస్ఎల్ పెట్టాం 18000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత డిఎస్ఎల్ పెట్టలేదు టీచర్ ఉద్యోగాలు కూడా తగ్గించేశారు ఆ విధంగా కూడా చాలా మందికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు టీచర్స్ కూడా సఫిషియెంట్ గా లేకుండా ఎడ్యుకేషన్ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాన డిఎస్ఏ పెట్టి ఎవరైతే ఉద్యోగాలు కావాలంటున్నారో ఉన్నారు అర్హులు ఉన్నారో వారికి న్యాయం చేసే బాధ్యత మళ్ళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నారు అమ్మా తప్పకుండా చేస్తాం ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ట్రాన్స్ జెండర్స్ కు కూడా పెన్షన్ ఇచ్చాం ఎవరైతే ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నారు నేను చూశాను వాళ్ళందర్నీ 2017 లో ఒక పాలసీ తీసుకొచ్చి 26000 మందికి 2000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం ఇంటి జాగాలు ఇచ్చాం సబ్సిడీలు అన్ని కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నా ఉద్దేశం ఒకటే సమాజంలో ఎవరైనా సరే పేదరికంలో ఉంటే అలాంటి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలని చేశాం ఇక్కడ ఈ రోజు మీరు సూచనలు ఇచ్చారు ప్రజావేదికలో కొన్ని సమాచారం కూడా నాకు ఇవ్వడం జరిగింది మీ అవగాహన చాలా బాగుంది దానికి మనస్ఫూర్తిగా అందరికి ధన్యవాదాలు నేను కూడా నేను చెప్పవలసిన విషయాలన్నీ మీకు చెప్పాను నేను ఊటే మిమ్మల్ని కోరుతున్నా నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించి ఈ 6 నెలలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మీరు పని చేయండి మహాశక్తి కార్యక్రమం ద్వారా ఇంటింటికి మీరు తెలియజేయండి ఇవి కూడా రిజిస్ట్రేషన్ చేపించండి ప్రతి ఒక్క ఇంటికి తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ వస్తాడు మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఏ పదకానికి అర్హులో ఆ పేర్లను రాసుకుంటాడు రాసుకొని మీకు ఒక గ్యారెంటీ పత్రం ఒకటిస్తాడు బాబు ష్యూరిటీ పత్రం ఒకటిస్తాడు అది నాకు స్కాన్ చేస్తారు కంప్యూటర్ కి వెళ్తుంది మీకు కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది దానికి ఆ కార్డ్ లో నుంచి మీరు గాని స్కాన్ చేస్తే మీ ఫోన్ లో కూడా స్కాన్ చేసుకుంటే రిజిస్టర్ అయ్యిందా లేదో వస్తుంది ఒకవేళ ఎవరైనా మా ఏజెంట్ రాకపోయినా పార్టీ వాళ్ళు రాకపోయినా మీరే మీ సెల్ ఫోన్ ద్వారా మీరు అప్డేట్ చేయొచ్చు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది నేను అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాను గవర్నమెంట్ వస్తారే ఇది గుర్తుపెట్టుకొని మహిళలకు ఎవరెవరికి ఏ పథకం వస్తుంది చదువుకున్న పిల్లలకు ఏ విధంగా నిరుద్యోగ భృతి వస్తుంది రైతుకి ఏ విధంగా వస్తుందో అవన్నీ కూడా రికార్డ్ చేసి ఇమ్మీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అదే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ నేను ఇచ్చే గ్యారెంటీ మీ అందరికి అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క ప్రజావేదికకు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ కన్క్లూడ్ చేసే మునుపు ఒక 2 నిమిషాలు మాట్లాడతారా మాట్లాడు